చిన్నలకి పెద్దలకి అందరికీ ఎస్పెషల్లీ అంటే ఈ మూవీ ఐ అంటే చాలా అదొక చిన్న వెల్తిగా ఉంది ఒక జర్నీ ఒక టెన్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ ముందు స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ ఇవాళతో ఫార్మల్గా ఒక ఎండ్ అయిపోతుందని ఒక చిన్న చిన్న సాడ్ ఫీలింగ్ ఉంటుంది కదా ఒక జర్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఇంటికి వచ్చాక మళ్ళీ బ్యాగులు వేసేటప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది లోపల ఒక చిన్న బిట స్వీట్ ఫీలింగ్ అనమాట బట్ ఎనీవేస్ బేసికలీ ఒక సక్సెస్ అంటే లైక్ సక్సెస్ ఇస్ సక్సెస్ వెన్ ఇట్ ఇస్ యూనో ఏదో ఏదో గురీజీ చెప్తున్నట్టుంది యాక్చువల్లీ అలా సో కొంచెం లో ఉన్నా నేను బేసికలీ సక్సెస్ ఇస్ సక్సెస్ వెన్ యూనో వన్ సెలబ్రేట్స్ ఇస్ యాజ్ ఎ రోన్ అనమాట అంటే వాళ్ళు సక్సెస్ లాగా ఫీల్ అయ్యారు ఈ సినిమాని ఎందుకంటే వాళ్ళే ఓన్ చేసుకున్నారు చాలామంది చాలామంది ఫ్యామిలీస్లో అంటే యంగ్స్టర్స్ సినిమాలు రివ్యూలు చేయడం వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయడం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అనేది సహజమే అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఫేస్బుక్ ఓపెన్ చేసి నానా తంటాలు పడి టైప్ చేసి పది పది లైన్లు ఇరవై లైన్లు పెట్టి రివ్యూస్ రాశారు వాళ్ళ వాళ్ళు దే ఆర్ నాట్ రివ్యూవర్స్ దే ఆర్ జస్ట్ ప్యూర్ ఆడియన్స్ వాళ్ళు అంత టైం తీసుకొని కేటాయించి వాళ్ళ ది పోర్ట్ ది హార్ట్ అవుట్ అండ్ రాసినందుకు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళు సో ఆల్ దీస్ ఆర్ నేమ్లెస్ బట్ వాళ్ళు ఎంతోమంది రాశారు ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు విహరాంజనేయ విహారయాత్ర అని ఎత్తుకుతే ఎన్నో పోస్ట్స్ వస్తాయి సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఎల్డర్స్ అండ్ ఈ సినిమా అదే అది చాలా ఆర్గానిక్ సక్సెస్ అండి కాబట్టి ఒక చిన్న ఒక స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అనమాట ఇవాళ ఇవాళే ఒక వన్ మంత్ టూ డేస్ అయింది సినిమా రిలీజ్ అయ్యి డైలీ డైలీ ట్వీట్స్ వస్తూనే ఉంటాయి డైలీ సినిమా గురించి బాగా మాడుతుంటారు బట్ ఇంకా సక్సెస్ మీట్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది అన్న దీంట్లో ఉన్నప్పుడు సిక్స్టీన్త్ అని చెప్పారు సిక్స్టీన్త్ ఇస్ మై నాన్నగారు బర్త్డే ఆయన వాళ్ళు లేరు సో ఆ రోజు అవ్వడం అనేది నేను చాలా అదొక ఒక డివైన్ కోఇన్సిడెన్స్గా ఫీల్ అవుతున్నాను సో ఆయన సెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు అండ్ సో ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇట్ వాస్ అ వెరీ పర్సనల్ ఫిలిం ఈ అస్థికలు కానీ అంటే ఆ అస్థికలు ఒక వాల్యూ నాకు తెలుసు ఒక అస్థికలు కలపడం అనేది ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ లైఫ్ సో అవన్నీ సో మళ్ళీ ఒక ఒక బిటర్ స్వీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎమోషన్స్ అన్నీ ఫీల్ అయ్యి ఒక ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి సో రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు అనురాగ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్ కాల్డ్ వీరు అంటే ఇప్పటివరకు అందరూ నన్ను అంటే నేను నవ్వించగలను అని అనుకున్నారు బట్ వీడి పైన ఒకళ్ళకి కూపన్ రావచ్చు ఒకళ్ళకి జాలి రావచ్చు ఒకళ్ళకి యునో ఆ సానుభూతి అనుభూతి అవన్నీ ఎవర్ అవన్నీ చేయగలిగే నమ్మకం ఇచ్చింది అనురాగ్ నాకు అంటే సో ఈ క్యారెక్టర్సే కాదు సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయగలడు అని నన్ను నమ్మి సుధీర్ గారికి ప్రపోజ్ చేయడం ఈటీవీ విన్కి ప్రపోజ్ చేయడం అనేది అియలీ రియల్లీ హ్యాపీ సో యాక్చువల్లీ అనురాగ్తో ఒక ఆల్మోస్ట్ ఒక అక్టోబర్లో ప్రపోజ్ చేశాడు నాకు ఇది ఈ ఫిలిం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేబీ వన్ టూ డేస్ మిస్ అయ్యామో కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకున్నంత మాట్లాడుకుంటాం రోజు ఓ ఏ ఏ రోజు మిస్ కాలేదు ఆల్మోస్ట్ వన్ టూ డేస్ తప్పించి అలాంటి ఒక ఇదే అనిపించింది అదేదో ఉంటుంది ఆ డైలాగ్ రిలేషన్షిప్ ఆఫ్ అన్ యాక్టర్ డైరెక్టర్ షుడ్ బి అట్లా దానికి ఒక రిజంబ్లెన్స్ లాగా అనిపించింది నాకు సో ఐ హోప్ ఐ వర్క్ విత్ హిమ్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ అండ్ ఈ సినిమాని ఫ్యూయల్ ఇది బండి కనిపిస్తుంది కదా మీకు ఆ బండిలో ఫ్యూయల్ వేసిన మా సుధీర్ గారు మా డ్రీమ్ ఫార్మర్స్ ఈపి సతీష్ గారు లైన్ ప్రొడ్యూసర్ అనదర్ సతీష్ వీళ్ళందరూ ఈ సినిమాకి యూనో ఈ బండిలో ఫ్యూయల్ వేసి ఇన్నాళ్ళు ఈ ఫోర్ మంత్స్ చాలా చాలా కష్టమైన సిచ్యువేషన్స్ షూట్ చేశాం బట్ ది మేడ్ షోర్ అంతా స్మూత్గా వెళ్ళి అందరూ కంఫర్టబుల్గా ఉండి ఈ దీన్ని నడిపించారు బట్ ఆ బండిలో ఫ్యూయల్ వాళ్ళు వేస్తే ఇక్కడ అక్కడ రెండు చక్రాలు కనిపిస్తాయి అది ఈయనొకటి ఈయన వీళ్ళు ఇద్దరండి చక్రాలు నితిన్ అండ్ సాయి సో ఇప్పటికీ నడిపిస్తూ ఉన్నారు కొంచెం గ్యాప్ ఇండి సార్ అసలు బ్యాక్ టు బ్యాక్ నైంటీస్ శశిమతను ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అండ్ అక్వైర్ చేసుకుంటున్న మూవీస్ కూడా చాలా మంచి మంచి స్పెషల్ రియలీ హార్ట్ఫుల్ మూవీస్ సో ఐ థింక్ వాళ్ళ హార్ట్ ఈజ్ ఇట్ ద రైట్ ప్లేస్ ఇద్దరికి సో ఇద్దరు ఈటీవీని అంత గ్యాప్ లేకుండా అంత సక్సెస్ఫుల్గా మంచి కంటెంట్తో అందరిని టచ్ చేస్తున్నందుకు రియలీ రియలీ థ్యాంక్స్ అండ్ ఐ థింక్ మన యాత్ర ఇంకా ముందుకు కంటిన్యూ అవుతుందని ఐఎమ్ హోపింగ్ అండ్ ఆల్సో మై కోయాక్టర్స్ అండ్ నిజంగానే ఈ ఈ ఎవర్ ఈ ఫోర్ మంత్స్ షూట్ ప్లస్ దాని తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ సో లైఫ్లో నా రియో ఇంకో సిస్టర్ దొరికినట్టే ఉండే నాకు యాజ్ ప్రియా అండ్ ఈవెన్ రవి తరుణతో కూడా అసలు గ్రేట్ వర్కింగ్ సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం మేము ఒక చిన్న ఒక కాలేజ్ డేస్ లాగా విహారయాత్ర కుర్రోళ్ళు మేము సో సో యా అలా ఒక మంచిది బాండ్ క్రియేట్ అయింది మా మధ్యన సో ఐ థింక్ దట్ షోస్ ఆన్ ద స్క్రీన్ అండ్ అట్లానే మా డిఓపి అంకుర్ అసలు చాలా కష్టమైన సిచ్యుయేషన్స్లో అంత బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ చూపించి అసలు ఆయన ఈజ్ లైక్ ఇప్పుడు మైండ్లో ఎప్పుడు అదే నడుస్తూ ఉంటుంది సో లైక్ అంటే పర్ఫెక్షన్ ఇస్ట్ అంటారు కదా ఆయన దానికో ఎగ్జాంపుల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విక్రమ్ వెరీ సోల్ఫుల్ మ్యూజిక్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ నేను సమ్మరీ చెప్పాలంటే జస్ట్ ఈ మూవీ ఎంతమంది ఈ హార్ట్స్ని టచ్ చేసిందో మాకు తెలుసు ఇంకా ఇది ఓటీటీలోనే ఉన్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి విఆర్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఈ యాత్ర వెళ్తూనే ఉంటుంది ఈటీవీ విన్ ఉన్నంత వరకు సో యా లైక్ మీ అందరికీ నచ్చిన డైలాగ్ అండ్ చాలా అందరికీ నచ్చిన డైలాగ్ ఒకటి జస్ట్ చెప్దాం అనుకుంటున్నాను సో మంచో చెడో వీలైనన్ని అనుభవాలకు పోగు చేసుకుందాం ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు జ్ఞాపకాలే కథలు కథలే మనం వీ ఆల్ స్టోరీస్ నథింగ్ డస్ నథింగ్ మోర్ థ్యాంక్ సూపర్ సూపర్ దట్ వాస్ లవ్లీ సమ్మర్ యాక్చువల్లీ మరి ఐఎమ్ సో సారీ నేను ఒకటి చెప్పాలి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అండి నేను ట్వీట్ చేశాను సీనియర్ నరేష్ ఈజ్ ద మోస్ట్ లైక్ ద పర్ఫెక్ట్ యాక్టర్ వి ఎవర్ హాడ్ విత్ విత్ అల్టిమేట్ వర్సటాలిటీ అని పోష టెన్ ఇయర్స్ బ్యాక్ అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చిత్రం బాడారి చిత్రం కానీ జంబల ఇవన్నీ డైలాగ్స్ తెలుసు చాలా చిన్నప్పటి నుంచి ఒక ఐటల్లా చూసేవాడిని అనమాట అసలు యాక్టర్ అవుతానని ఆయనతో వర్క్ చేస్తానని అసలు ఆబ్వియస్లీ ఇప్పుడు అనుకోలేదు అలాంటిది అనురాగి చెప్పగానే నేను అసలు ఇంకా క్లౌడ్ నైన్కి వెళ్ అంటే దట్ వాస్ ద ఫస్ట్ రీజన్ టు డూ దస్ ఫిల్మ్ సెకండ్ రీజన్ వర్ ద స్క్రిప్ట్ అంత నా అంత ఇష్టం నాకు ఆయన సో అలాంటిది చేస్తాననగానే చేస్తున్నాను ఇంకా నాకు ఆనందానికి హద్దులు లేవు సో మొత్తం ఈ షూట్లో మామూలుగానే ఆయన ఆయన నటనకి నేను ఒక ఏకలవ్య శిష్యుడిని సో ఇవి సినిమాలో ఇంత క్లోజ్గా ఇంత యూనో ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఇవన్నీ అసలు చాలా మంచి ఎమోషనల్ ఉండి జస్ట్ ఏదో వచ్చి ఇట్లా క్యాజువల్ డైలాగ్స్ ఇవన్నీ కామెడీది కాకుండా ఒక ఒక బ్యూటిఫుల్ బాండ్ ఒక పా ఒక ఇవాళ యాజ్ అంటే టూ డేస్ ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ని ఒక ప్రాక్టికల్గా చూపించిన సందర్భాలు ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇలానే మీ ఏకలవ్యుడి శిష్యుగా శిష్యుడిగా కంటిన్యూ అవుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కొన్ని కొన్ని సీన్స్ లో ఆయన మీద అసలు నా జనరేషన్ వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి ఎంత కోపం వచ్చి తెలుసా ఏంటి తండ్రినే అంత ఎదిరిస్తున్నాడు ఏంటి అసలు ప్రెస్ మీట్ లో ఎవరో ఎవరో నిజంగా నాకు బాగా కొట్టాలనిపించింది మిమ్మల్ని అన్నాడు ఎవరో ఆయన అంటే ప్రెస్ లో కాదు బట్ ఎవరో ఆడియన్స్ లో అనమాట సో ఓకే అట్లీస్ట్ ఆ ఫీల్ కలిగించాను అని బట్ మళ్ళీ రియలైజేషన్ టైమ్ లో అంతే మంచి ఫీల్ కూడా కలిగింది సో రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేశారు మీ క్యారెక్టర్ లో సో మైక్ మీ దగ్గరే పెట్టుకుని ఆ మైక్ ని